గత ఏడాది వినాయక నిమజ్జన ఉత్సవంలో ప్రమాదశత్తు విద్యుద్ఘాతానికి గురై మృతి చెందిన శంకర్ అనే యువకుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకున్నదని టీఆర్ఎస్ బైంసా పట్టణాధ్యక్షులు కృష్ణ అన్నారు. ఈరోజు ఉదయం పట్టణంలోని గడ్డెర నిలయంలో బాధిత కుటుంబ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాధిత యువకుని అన్న సత్యనారాయణ మాట్లాడుతూ టీఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సహకారంతో 5 లక్షల రూపాయలు ప్రమాదం జరిగిన వారం రోజులలోపే మంజూరయ్యాయని చెప్పారు. అలాగే మృతిని అమ్మకు ప్రభుత్వ శాఖల అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగావకాశం కల్పించారని కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగంలో చేరలేదని తెలిపారు. ఇక ముందు కూడా అన్ని విధాలుగా కుటుంబాన్ని ఆదుకుంటామని టీఆర్ఎస్ నాయకులు తనకు స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. బీజేపీ నాయకులు ప్రమాదం జరిగిన నాటి నుండి కనీసం తనను పరామర్శించడానికి కూడా రాకుండా ఈరోజు శివరాజకీయాలు చేయడం ఎంతవరకు సభమని ప్రశ్నించారు. తమ్ముడు చనిపోయిన బాధలో మేముంటే మాతో కూడా రాజకీయాలు చేయడం ఏంటని బీజేపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఏడాదిగా మమ్మల్ని కనీసం పలకరించకుండా ఈసారి నిమజ్జనోత్సవంలో ఏదో గొడవ చేయాలనే ఉద్దేశంతో ఈ అంశాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అలాగే టీఎస్ పట్టణ అధ్యక్షులు కృష్ణ నాయకులు రాము మరియు మిగతా టీఎస్ నాయకులకు ఎప్పటికీ రుణపడి ఉంటామని హామీ ఇచ్చారు. ఏదైతే గత వారం 10 రోజుల నుంచి చూస్తున్నామో గణేష్ నిమజ్జనం అనేసరికి ప్రతి ఒక్కరు బైసాలు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగకు ఏ విధంగా అయితే మనం మన పండుగ దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న బీజేపీ నాయకురాలు, బీజేపీ నాయకులు మరియు మిగతా ఇక్కడ టౌన్ పట్టణ అధ్యక్షులు వీళ్ళందరికీ నేను ఒకటే ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. ఫస్ట్ సబ్జెక్ట్ ఏదంటే గణేష్లు కూర్చోబెట్టే ముందట మన కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చెప్పడం జరిగింది. అయినా కానీ ఒక జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న స్థాయి నుంచి మర్చిపోయి ఆమె ఇక్కడ మత కల్లోళ్ళు సృష్టించే విధంగా స్టేట్మెంట్లు ఇవ్వడము, అది కూడా ఇక్కడ లోకల్లో లేకుండా ఎక్కడో హైదరాబాద్లో తన నివాసంలో ఉంటూ ఇక్కడ హిందూ ముస్లింలకు రెచ్చగొట్టే విధంగా ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం సరికాదు. మేడం గారు, మీరు ఒక జిల్లా నాయకురాలు, మీరు అధ్యక్షులు ఉన్నారు, మీరు ఏదైనా ఉంటే మీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏ ఫండ్ వస్తున్నది, ఏమొస్తున్నది అని ఒకసారి మీరు గమనించాలి. మొన్న ఏదైతే పేపర్లో మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, సొమ్మొక్కళ్ళది సోకొక్కళ్ళది అన్నట్టు మోడీ గారు డబ్బులతోటి అల్లుల్లో ఇంద్రకరణ్ రెడ్డి మినిస్టర్ గారు షోక్ చేస్తున్నారు అంటున్నారు. మరి మీకు ఒకటి అడుగుతున్నాము, ఏదైతే బీజేపీ ప్రాంత పాలిత ప్రాంతాలలో మరి కళ్యాణ లక్ష్మి శాంతి ముబారక్ స్కీమ్లు ఎందుకు లేవు? సెంట్రల్ సొమ్ము వాళ్ళు దోచుకుంటున్నారా? మరి కేసీఆర్ గారు డైరెక్ట్గా ఇస్తున్నారా? ఇవి మీరు గమనించాలి. మరి అదేవిధంగా ఇక్కడ బీజేపీ బైసా పట్టణంకి వస్తే పండుగలు వచ్చేసరికి యువతకు తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రతి పండుగలలో ముందటుండి వీళ్ళు కేసు లేపియడము, మళ్ళీ వాళ్ళ కేసులలో ఇరికిచ్చి వీలే విడిపించేటట్టు నటిస్తూ ఇక్కడ యూత్ మొత్తానికి చెడగొడుతున్నాడు. మీరు ఎప్పటికైనా ఇంకా మార్చుకోకపోతే రానున్న రోజుల్లో మీకు పరిణామాలు వేరుంటాయి. కాకపోతే మీరు మొన్న ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, శంకర్ అనే యువకుడు లాస్ట్ టైం గణేష్లలో కరెంట్ షాక్తో చనిపోయడం జరిగింది. దాంట్లో మీరు గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ పార్టీ లీడర్స్ కానీ ఎమ్మెల్యే కానీ ఏం చేయలేదన్నారు. మీకు ఐడియా ఉందో లేదో, ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా 10 రోజులలో మేము వాళ్ళకి 5 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పటి వరకు ఏదైతే నష్టపరిహారం చెల్లించాలో ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళందరికీ కూడా మేము ఎప్పటికప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో టచ్ ఉండుకుంటూ ఆ ఫైల్ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ కొంచెం లేట్ అవుతుంది, ఆ విషయంలో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సహకరిస్తే ఇంకా తొందరగా చెక్కులు కూడా ఆయనకు రావాల్సిన ఆర్థిక సేవ అందుతుందని అనుకుంటున్నాము. మిగతా ఏమంటే ఇక్కడ బీజేపీ నాయకులకు ఒకటి నేను చెప్పదలుచుకుంటాను, ఏమంటున్నా అంటే ధర్మానికి అడ్డు పెట్టుకొని అధర్మ పనులు చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు మానుకోండి, యువత మీతో చాలా చెడిపోతుంది. ఇది తన తల్లిదండ్రుల ఒక అంటే బాధ మీకు రానున్న రోజులలో వేరే విధంగా పరిణామం ఉంటుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రి ఈరోజు తన పిల్లాడు ఇంటి నుంచి బయట వెళ్తే మరి ఇంటికి తిరిగి వస్తాడా లేదా అన్నట్టు భరోసా కూడా కలగటం లేదు. ఇప్పటికైనా మీరు మార్చుకోండి, బీజేపీ లీడర్గా మీరు ఎదుగుతున్నారు. మొన్న ఏదైతే కూరవల్లి గురించి మాట్లాడారో, కూరవల్లి అల్లల్లో రాత్రి 2 గంటల వరకు ఎమ్మెల్యే గారు పర్యవేక్షించుకుంటూ ఆ గొడవలైన ప్రాంతానికి కూడా వెళ్ళారు.
చూసా మేము అక్కడ ఎవరు ఏ నాయకుడు ఏ నాయకుడు లేడు అక్కడ బీజేపీ నాయకుడు అయినా కానీ ధర్మానికి అడ్డు పెట్టుకొని కోరవల్లి ఇండ్ల దానం మీద మీరు కౌన్సిలర్గా జీతిందని మర్చిపోకండి. ఈరోజు మీరు కౌన్సిలర్గా మున్సిపాలిటీ పోయారు, మీరు మున్సిపాలిటీలో జరుగుతున్నప్పటి గురించి ఎందుకు మాట్లాడరు? మీరు మాట్లాడుతున్నది స్టేట్ లెవెలు సెంట్రల్ లెవెల్, మీకు పంపించింది మున్సిపాలిటీకి, మున్సిపాలిటీ గురించి మాట్లాడండి, అప్పుడు మీకు ఇక్కడ బయస ప్రజలు నమ్ముతారు. అంతే మట్టు కానీ ప్రతి చిన్నదానికి రాజకీయం చేసుకుంటూ మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడితే మీకు బాగుంటుంది. మీ స్థాయి మినిస్టర్ కానీ సీఎం కానీ పిఎం కానీ ఎవరైనా కానీ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్లకు కించపరచకుండా మీ స్థాయి గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను. జై జై తెలంగాణ. గణేష్ నివర్జన పైన సంవత్సరం శంకర్ అనే వ్యక్తి మా తమ్ముడు డెడ్ అయ్యాడు. ఆ డెడ్ అయిన ప్లేస్లో యూత్ పిల్లవాళ్ళు ఉన్నారు, ఇక్కడ టీఆర్ఎస్ నుంచి రామ్ గారు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు, అక్కడ వాళ్ళు బాగా సహకరించారు. అదేవిధంగా విక్టర్రెడ్డి గారు బాగా సహకరించారు. వాళ్ళు రెడ్బాండ్ని హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత ఏం ప్రాసెస్ మొత్తం వాళ్ళు ఇద్దరు కలిసి చేశారు, కానీ యూత్ పిల్లలు ఎవరు ముంగటికి రాలేదు. వాళ్ళు వచ్చి సానుభూతిలాగా బయట నుంచి మాట్లాడి బయట నుంచి వెళ్ళిపోయారు, కానీ ఎవరు ముందుకు రాలేదు. వాళ్ళ యూత్ పిల్లలను రావాల్సిందిగా కానీ వాళ్ళు రాలేదు ఎవరు కూడా. కానీ వీళ్ళు పట్టించుకొని గడ్డన మన విక్టర్రెడ్డి గారు వచ్చి హాస్పిటల్ని అంతర్గ్రామం గురించి డబ్బులు కూడా పంపించారు. వాళ్ళ పిల్లలను ముందుంచి ఏమేమి అవసరం ఉందో వాళ్ళకు చూసుకోవాలని చెప్పారు. అదేవిధంగా రాత్రి 12:00 తెల్లన వర్షం అంతా వర్షంలో నుండి దగ్గరుండి మొత్తం డెడ్ బాడీని శ్మశానం దాకా తీసుకెళ్ళి అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. కానీ ఏ ఒక్కరు యూత్ పిల్లల వాళ్ళు వచ్చి మరి ఇంత పెద్ద గ్యాంగ్ ఉంది వాళ్ళు ఎవరు వచ్చి సాయం చేయలేదు. అతని గురించి ఎవరు వచ్చి సానుభూతి కూడా చెప్పలేదు అక్కడ. మరి అదేవిధంగా బీజేపీ నుంచి అమ్మలేజ్ గారు ఉన్నారు, అతను కూడా అంతంతనే బయట బయట నుంచే మాట్లాడి వెళ్ళిపోయారు. మేడం కూడా వస్తాను, మేడం కూడా ఇప్పటి వరకు ఒక్కసారి వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడేయలేదు, పలకరియలేదు. మరి ఇంత పెద్ద పార్టీ ఉండి తర్వాత కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు. కానీ ఇక్కడ మన టీఆర్ఎస్ నుంచి అందరు సహాయపడ్డాను, ఇప్పటికి కూడా సహాయపడతామన్నారు. ఏమేమి చెక్ వచ్చింది, 5 లక్షలు చెక్ వచ్చింది గడ్డన్న గారు, ఆయన చేతుల నుంచి ఈ రామ్ గారు కృష్ణ గారు కలిసి అంత తొందరగా తెప్పించారు. అదేవిధంగా ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం పెండింగ్లో ఉంది, దాన్ని కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు, ఎంతవరకు అంతవరకు తెప్పిస్తామన్నట్టు చాలా సాయం చేస్తారు. మొన్న ఈ గణేష్లో మొన్న తర్వాత 1 ఇయర్ అయింది, 1 ఇయర్ తర్వాత ఈ గణేష్లోకి మొన్న నిమజ్జనం కోసం వాళ్ళు ధర్నా చేయడానికి శంకర్ యూత్ వాళ్ళు ధర్నా చేస్తాం అనుకుంటా. అది ప్రాసెస్ ఏం రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు, మేము ధర్నా చేస్తాం, గణేష్ లేపం అనుకుంటే మమ్మల్ని వినిపించి అక్కడ బంధం చేస్తారు వేస్ట్. ఎందుకంటే మేము అది దాని గురించి మాకేం సంబంధం లేదు, వాళ్ళే ఫోన్ చేసి పిలిచారు. ఎందుకంటే ఈ ధర్నా చేస్తే అందరు ఫోకస్లు వస్తారు, ఇప్పటి వరకు ఏం సాయం చేయలేదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకు ఒక విషయం తెలియదు, వాళ్ళు చేసింది ఇప్పటివరకు ఏం లేదు. ఇప్పుడు గణేష్ ఉంది కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు చేసిన అంతే తప్ప మాకేం తెలియదు. చేసేదంతా ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్నారు. మన రామ్ కానీ కృష్ణ కానీ ఎమ్మెల్యే సాహెబ్ కానీ వీళ్ళందరూ ఎనీ టైం ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, ఇంకేమైనా ఇంకేమేమి ప్రాసెస్ రాలేదు, కొంచెం టైం పడుతుంది, ఇంకేమైనా ఎవరైనా అన్నారా, మొత్తం వాళ్ళు అడుగుతూ ఉంటారు, వాళ్ళు సాయం చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ బీజేపీ లీడర్ వచ్చి ఏం సాయం చేయలేదు, ఎవరు వచ్చి ఏమి అడగలేదు. వాళ్ళు ఉట్టేనే అక్కడ ఉండి పుల్లగాళ్ళు అడవిడి చేసి 1 ఇయర్ తర్వాత అందరినీ దృష్టిలో పెట్టుకొని ఏదో చేయాలని చేసింది తప్ప ఇంకేం లేదు. వాళ్ళు ఏం కాదు ఉద్దేశం. ఏదైతే గత వారం 10 రోజుల నుంచి చూస్తున్నామో గణేష్ నిమజ్జనం అనేసరికి ప్రతి ఒక్కరు బైసాలు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగకు ఏ విధంగా అయితే మనం మన పండుగ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న బీజేపీ నాయకురాలు బీజేపీ నాయకులు మరియు మిగతా ఇక్కడ టౌన్ పట్టణ అధ్యక్షులు వీళ్ళందరికీ నేను ఒకటే ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. ఫస్ట్ సబ్జెక్ట్ ఏదంటే గణేష్లు కూర్చోబెట్టే ముందట మన కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చెప్పడం జరిగింది. అయినా కానీ ఒక జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న స్థాయి నుంచి మర్చిపోయి ఆమె ఇక్కడ మత కల్లోళ్ళు సృష్టించే విధంగా స్టేట్మెంట్లు ఇవ్వడము, అది కూడా ఇక్కడ లోకల్లో లేకుండా ఎక్కడో హైదరాబాద్లో తన నివాసంలో ఉంటూ ఇక్కడ హిందూ ముస్లింలకు రెచ్చగొట్టే విధంగా ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం సరికాదు. మేడం గారు, మీరు ఒక జిల్లా నాయకురాలు, మీరు అధ్యక్షులు ఉన్నారు, మీరు ఏదైనా ఉంటే మీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏ ఫండ్ వస్తున్నది ఏమొస్తున్నది అని ఒకసారి మీరు గమనించాలా. మొన్న ఏదైతే పేపర్లో మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, సొమ్మొక్కళ్ళది సోకొక్కళ్ళది అన్నట్టు, మోడీ గారు డబ్బులతోటి అల్లొల్ల ఇంద్రకరణ్ రెడ్డి మినిస్టర్ గారు షోక్ చేస్తున్నారు అంటున్నారు. మరి మీకు ఒకటే అడుగుతున్నాము,
ఏదైతే బీజేపీ ప్రాంత పాలిత ప్రాంతాలలో మరి కళ్యాణ లక్ష్మి శాంతి ముబారక్ స్కీములు ఎందుకు లేవు? సెంట్రల్ సొమ్ము వాళ్ళు దోచుకుంటున్నారా? మరి కేసీఆర్ గారు డైరెక్ట్గా ఇస్తున్నారా? ఇది మీరు గమనించాలి. మరి అదేవిధంగా ఇక్కడ బీజేపీ బైసా పట్టణంకి వస్తే పండుగలు వచ్చేసరికి యువతకు తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రతి పండుగలలో ముందటుండి వీళ్ళు కేసులు వేపియడము, మళ్ళీ వాళ్ళ కేసులలో ఇరికిచ్చి వీలే విడిపించేటట్టు నటిస్తూ ఇక్కడ యూత్కు మొత్తానికి చెడగొడుతున్నాడు. మీరు ఎప్పటికైనా ఇంకా మార్చుకోకపోతే రానున్న రోజుల్లో మీకు పరిణామాలు వేరుంటాయి. కాకపోతే మీరు మొన్న ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, శంకర్ అనే యువకుడు లాస్ట్ టైం గణేష్లలో కరెంట్ షాక్తో చనిపోవడం జరిగింది. దాంట్లో మీరు గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ పార్టీ లీడర్స్ కానీ ఎమ్మెల్యే కానీ ఏం చేయలేదన్నారు. మీకు ఐడియా ఉందో లేదో, ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా 10 రోజులలో మేము వాళ్ళకి 5 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పటి వరకు ఏదైతే నష్టపరిహారం చెల్లించాలో ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళందరికీ కూడా మేము ఎప్పటికప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో టచ్ ఉండుకుంటూ ఆ ఫైల్ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ కొంచెం లేట్ అవుతుంది, ఆ విషయంలో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సహకరిస్తే ఇంకా తొందరగా చెక్కులు కూడా ఆయనకు రావాల్సిన ఆర్థిక సేవ అందుతుంది అనుకుంటున్నాము. మిగతా ఏమంటే ఇక్కడ బీజేపీ నాయకులు ఒకటి నేను చెప్పదలుచుకున్నది ఏమంటున్నా అంటే, ధర్మానికి అడ్డు పెట్టుకొని అధర్మ పనులు చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు మానుకోండి, యువత మీతో చాలా చెడిపోతుంది. ఇది తన తల్లిదండ్రుల ఒక అంటే బాధ మీకు రానున్న రోజులలో వేరే విధంగా పరిణామం ఉంటుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రి ఈరోజు తన పిల్లాడు ఇంటి నుంచి బయట వెళ్తే మరి ఇంటికి తిరిగి వస్తాడా లేదా అన్నట్టు భరోసా కూడా కలగటం లేదు. ఇప్పటికైనా మీరు మార్చుకోండి, బీజేపీ లీడర్గా మీరు ఎదుగుతున్నారు. మొన్న ఏదైతే కోరవల్లి గురించి మాట్లాడారో, కోరవల్లి అల్లల్లో రాత్రి 2 గంటల వరకు ఎమ్మెల్యే గారు ప్రవేశించుకుంటూ ఆ గొడవలైన ప్రాంతానికి కూడా వెళ్ళారు. చూసాం మేము అక్కడ ఎవరు ఏ నాయకుడు లేడు అక్కడ బీజేపీ నాయకుడు. అయినా కానీ ధర్మానికి అడ్డు పెట్టుకొని కోరవల్లి ఇండ్ల దానం మీద మీరు కౌన్సిలర్గా జీతిందని మర్చిపోకండి. ఈరోజు మీరు కౌన్సిలర్గా మున్సిపాలిటీ పోయారు, ఇది మున్సిపాలిటీలో జరుగుతున్నప్పటి గురించి ఎందుకు మాట్లాడరు? మీరు మాట్లాడుతున్నది స్టేట్ లెవెల్ సెంట్రల్ లెవెల్, మీకు పంపించింది మున్సిపాలిటీకి, మున్సిపాలిటీ గురించి మాట్లాడండి. అప్పుడు మీకు ఇక్కడ బయసా ప్రజలు నమ్ముతారు. అంతే మట్టు కానీ ప్రతి చిన్నదానికి రాజకీయం చేసుకుంటూ మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడితే మీకు బాగుంటుంది. మీ స్థాయి మినిస్టర్ కానీ సీఎం కానీ పిఎం కానీ ఎవరైనా కానీ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్లకు కించపరచకుండా మీ స్థాయి గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను. జై జై తెలంగాణ.